ఓకే జాతను మహాపరిషత్తుల తండ్రి ప్రేమ నికరమైన పాదములు ప్రాంగణంలో స్తోత్రములు 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 చూపిస్తున్నాం ప్రభువా నాయన ఈ దినం ప్రభువా తండ్రి మరి ఒకసారి నాయన తల్లిని మనందరం కలిసి నాయన ఏక మనసుతో నిన్ను స్తుతించడానికి సంతోషంతో నాయన తండ్రి మీ గీతంలో నీ పాట పాడుకుంటున్నాయన మీ ప్రభువా తండ్రి మహిమ కలుగుదా నాయన తండ్రి మీకు సమయంగా జీవించడానికి ప్రభువా మళ్ళీ ఒకసారి ప్రభువా మేము అందరం కలుసుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయితే మా మధ్యలో మీరు ఉండండి నాయన తండ్రి, మా గాత్రం మా స్వరం మీరే ఉంటే నాయన తండ్రి, మాకు సహాయం చేయమని మీరు కొంచెం నాయన తండ్రి. మేము పాడే ప్రతి పాటను బట్టి నాయన మీరే మహిమ పొందుకున్న ఆయన తండ్రి, మా అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మాకు నేర్పిస్తున్న తండ్రి మహాశయాంతండి, మీరే తండ్రి సహాయం చేయమని మేము కొంచెం చాలా మంది ప్రోగండి. మరి హోస్ట్ చేసిన ఆయన తండ్రి తగిన జ్ఞానం అనుగ్రహించి ఆయన మీరు అన్ని విషయాలను సహాయం చేసి నడిపించుకుని యేసు పరిశుద్ధుడు నీ నామములో తండ్రి తగిన కొంచెం కలుగుతుంది. అది శాంతి, నువ్వు ఆడియో వీడియో కట్టేయమ్మా శాంతి, అంటే నీ ఆడియో ఆన్ చేసారు. ఓకే అంకుల్, ఓకే. డేటా సరిపోవట్లేదు. ఓకే, నువ్వు పాడేటప్పుడు ఖచ్చితంగా వీడియో ఆఫ్ లో పాడు. ఓకే రైట్. థాంక్యూ అంకుల్. పాల్ గారు కీర్తనతో స్టార్ట్ చేయండి. వెల్కమ్ అమృత. సార్ డాక్టర్ కే మార్సి గారు కీర్తన. కాసర కీర్తన సార్, ప్రభు యేసుని ఆలయ. రేపు చాలా కాలం వెళ్ళి మర్చిపోయింది సంగ్రహ చాలా కాలం సంక్రాభరణ నవరోజు రాగా సార్ సంక్రాభరణ ప్రాముఖ్యత ఇవ్వలేదు నేను ప్రభు యేసుని ఆలయ మర్చిపోయినట్టు ఉన్నారు సార్. అపగాగా మారీసని నినిరిగాగా మారీనిసా గగమా దాదా పమగరి పపనిరిగా మారీనిసా అపగాగా మారీసని నినిరిగాగా మారీనిసా గగమా దాదా పమగరి పపనిరిగా మారీనిసా పాసా సాసని దగమా మమని నీని దగదాపా పాస సాసని దగమా మమని నీద మమని నీని దగదాపా పాప గమగరి మగరిగా గమరి నిరిసా పాప గమగరి మగరిగా గమరి నిరిసా. సార్ కాదు, అక్కడ అదే స్వరం చూసుకోండి. పాప గమరిగా గమరి అది గమరి నిరిసా పాప గమగరిగా గమరి గమరి రే నిరిసా అది పాప గమరి సని నినిరి గగమారి నిసా పపగగమారి సని నినిరి గగమారి నిసా ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము
అది ప్రభువుకే నిలయము. అపవిత్ర పరచకుము అది ప్రభువుకే నిలయము. అపవిత్ర పరచకుము ప్రణుతించు ప్రభు నామమును, ప్రకటించు ప్రభు వాక్యమును, ప్రణుతించు ప్రభు నామమును, ప్రకటించు ప్రభు వాక్యమును, ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు, ప్రార్థన చేయు ప్రార్థన చేయు ప్రభువాలయమందు, ప్రభువాలయమందు ప్రార్థన చేయుము ప్రభువాలయమందు గమరిరి నిరిస, ప్రభువాలయమందు ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము. ప్రస్తుతించు ప్రభు రూపమును, ప్రకటించు ప్రభు వాక్యమును, ప్రస్తుతించు ప్రభు రూపమును, ప్రకటించు ప్రభు వాక్యమును, ప్రశంసించుము ప్రభువాలయమందు, ప్రభువాలయమందు తప్పు నేర్పేశారంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రశంసించుము ప్రభువాలయమందు ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము. అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము, అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము, అపవిత్ర పరచకుము, అపవిత్ర పరచకుము. అది లాస్ట్ అది మాత్రం జాగ్రత్త అండి. గమరిది నిరిస ప్రభువాలయమందు. ఓకే సార్. సురేఖ గారు, అమ్మాజీ గారు, కొర్నెలేష్ గారు, జాయసి, వసంతమ్మ గారు, వెల్కమ్. అమృత, స్వీటీ, రూత్, శాంతి, శాంతి పాడు ఒక కీర్తన పాడు. ఏం పాడుతున్నా? ప్రబలముగని. వెరీ గుడ్, పాడున్నాను. గగగగగగవారిని గరిసానిస వీరిని గమపమగా, గగగగగగవారిని గరిసానిస వీరిని గమపమగమగరిసద సరియా, గగగగగమరిని గరిసానిస వీరిని గమపమగా. ప్రభువాలయమందు
ఇంకా బాగా పాడాలి అది తప్పు పాడావు స్వరం చేరడం లేదు అది చూసుకోవాలి రీ 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 గీ రీ రీ గమ పమ గ మ గ రి సద సరిగా గగ్గ 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 మ రీ రీ గ రీ సా ని స రీ 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 గమ పమ గ గగరి గగమ పద పమ గమ గరి సద సరిగా స్వరాలు జాగ్రత్తగా ఉండాలి అయ్యా కొనేలేసారు కీర్తన దేవ సంస్కృతి చేయవండి వదిలాడు సార్ నిస నిస నీ సరి మగరి స నిరి స నిద పమ ని నిస నిస నీ సరి మగరి స ని నిస నిస నీ సరి మగరి స నిరి స నిద పమ ని నిస నిస నీ సరి మగరి స గగరి ని సరి గరి సరి పాప పాద పగ మ ప మ గరి స ని నిస నిస నీ సరి మగరి స నిరి స నిద ప మ ని నిస నిస సరి మగరి స దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా నాయంతరంగము లో వసింతు సమస్త ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనస వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అండి విజయ గారు కీర్తన పాడండి ఒక కీర్తన మైక్ ఆన్ చేసుకోండి మైక్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 601వ పాఠం వందనమర్తనము ప్రభు మత్తయి సమయలు గారు
రాగం శంకరాభరణం గుల్రోచు అనుంది తాళం ఏకతాళం సారి గారి గీద సారి గారి గమ పమ పాప పద ప మమ గ గమ గరి పమ గరి నీ సరి గరి సా పమ గరి నీ సరి గరి సా సాస సారి గారి గీద సాస సారి గారి గమ పమ పాప పద ప మమ పమ గ గమ గరి పమ గరి నీ సరి గరి సా వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో వందనంబులందుకో ప్రభో వెరీ గుడ్ సార్. ఏ రాగంలో ఉందండి ఇది? మీ శంకరాభరణం అన్నారు. నేను అనలేదు సార్, నేను శంకరాభరణం అని నేను చెప్పలేదు. మీరు అలా రాసుకోలేదు. గుల్రోజా సార్ ఇది? నటపై మీరు మళ్ళీ కీర్తన పుస్తకంలోకి వెళ్ళిపోయారు. మీరు ఇది నటపైరవి, నటపైరవిలో ఉంది. ఓకే, కరెక్ట్ చేసుకోండి. అది చాలా జాగ్రత్త పడాలి దీని సరం. సారి గారి 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 గమగది సరి గరి సరి గరి స అది ఏమండి. హలో వసంతమ్మ గారు, వెల్కమ్. కీర్తన పాడండి. రాహిమాం పడతారా? పండి, ట్రై చేస్తాను. శాస్త్రం ఉండదు రాహిమాం స్వరాలు. సాస సరి దప్ప మా గరి సజే గప మగరి గరి సా సని దప్ప మా గరి సరి గప మగరి గరి సా సాసాని దప మ గరి సరి గప మ గరి గరి సా రి మ మ మ గ గ ప ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సా స ని ద ప మ గరి సరి గప మ గరి గరి సా దాదా 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 ప పద ప మా గ మ పద పద స ని ద ప దాదా 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 ప ద స స ని ద ప ద స ద స సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స స స ద స ద ద స ని ద ప దాదా ద రి స ని సని ద పద స సని ద ప గ గ పద పద స
క్రీస్తు నాద దయ చూడరావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు రాహిమాం క్రీస్తు నాద దయ చూడరావే గవ్వ చేయ కాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై నవ్వ పాలై నేనెంతో నవ్వబొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపారాసి ఈ విధము నా చెడిపోతిని నే ఏమి సేతు ప్రీస్తు నాద దయ చూడరావి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు ప్రీస్తు నాద దయ చూడరావే. వెరీ గుడ్ అండి. కానీ వెరీ గుడ్, వెరీ గుడ్, ట్రై చేశారు కానీ కొద్దిగా బాగా స్వరం విషయం అందులో చాలా ఈ ద్రాహిమ అటెంప్ట్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా, అందుకే మళ్ళీ పాడాను విని మళ్ళీ స్వరాలు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అమ్మాజీ గారు కీర్తన పాడండి. ఏంటో అందరు చాలా తీరుబడిగా వస్తున్నారు, మరి ఇంక మానేద్దామా అనిపిస్తుంది. మానేనా? ఇంకెందుకు అలా హాయిగా వస్తున్నారు మీరు? మేము మళ్ళా ఎదురు చూపులతో 8:30 నుండి కూర్చుంటున్నాం ఇక్కడ, అంతే కదా?
తొమ్మిదిన్నరకు జాయిన్ అయితే నా పనులు చూసుకుంటాను రాబట్టి నుండి. అమ్మాజీ గారు పాడండి. నావన్నీ అంగీకరించి. వెరీ గుడ్ పాడు. సాగా గమా పాప పారి గమా గారి సాగా గమా పాప మగారి గమా పాప పారి గమా గారి సా 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 ని సా ని పా గ గ పాప papa da da papa ma ma ga ma da pa ma kari sa ni sa ga ga sa ga 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 ma pa pa ma ga ri ga ma pa 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 ri ga ma ga re sa ma van ni angi karinchu mi deva నన్నుడు నీవు కరుణించు నావన్నీ కృప చేత నీ వలనానంది భావంబో నను నేను బహు ధైర్యమందేద నావన్నీ అంగీకరించు మీ దేవు నన్నెప్పుడు నీవు కరుణించు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకా బాగా పాడాలి మరి. ఆ పాటలో ఉండే ఫీల్ కావాలి మనకి. మళ్ళీ వింటారని పాడుతున్నాను నేను, వినాలి బాగా విని. కొన్నేలేసి గారు కీర్తన పాడు బాగా వస్తున్నారు. అంటే కొన్ని స్వరాలు కొన్ని కొన్ని అలా చేరాలి బాగా పూర్తిగా. కీర్తన ఏం పాడతారు? కీర్తన పాడతారు, గీతం పాడాలి సార్. కీర్తన కీర్తన పాడాలి, కీర్తన కీర్తనలే మనం అది చేయలేదు. తర్వాత గీతాలన్నీ తర్వాత రాహిమాం పాడతాం. పాడతారా? మళ్ళీ వాడాల నీ సరి మగరి సా
బాగా వస్తుంది స్వరం, అలాగా మైండ్ లో ఇదైపోతే ఇంకా చక్కగా పాడతారు.
సద్గుణ రావు గారు కీర్తన కీర్తన పాడండి సార్. మార్గం చూపు మీ ఇంటికి పోతున్నా సార్. పసగ సగద పాప గరిస దసద పసగ సగద పాప గరిస సద మాద పాప పగ సగ పాప పగ సగ పాప ప మారిని మామ మరినిది మామ మరినిది పాద పమ మద పమ గ మామ మగరి స గ గరి సని మాటము చూపుము ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము ప్రఖ్యాతము నుండి తండ్రి క్షేమ కోరుతూ పంపుము క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు గుర్తించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కన్నీ. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ సగ సగద పరి సద సగ సగద పరి సద సగ సగద పాప పగ సగ పాప పగ పాప పారిని సగ సగ పాప
saga saga da pa pa ga ri sa 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 da pa ma da ఒకసారి కరెక్ట్ చేసుకుంటారని మళ్ళీ పాడుతున్నాను, ఒకసారి మళ్ళీ విని అలాగా పాడతారు. ప్రకాశం గారు, నేమి ప్రకాశ్ గారు, కీర్తన బాగుంది సార్. గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ మ ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప మ మ గ గ గ గ మ గ రి స ని ర స ని స ని గ రి ప మ ప గ మ గ రి స గమ ప ప ప ప మ గమ ప ప ప మ మ ప ద ని ద ద ప మ ప మ గ రి రి ప ప ప ద ప ప మ గ గ గ మ గ రి స ని స రి స ని స రి గ రి ప మ ప గ మ గ రి స యేసు ని ప్రేమను నే మారకను నెప్పుడు తలచవేయో మనస వాసిగనాథని వరనామము వదలక పొగడవేయో మనస పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభుని రతలచవేయో మనస శాపమునంతయు చక్రగనోచిన శాంతిని పొగడవేయో మనస. సార్ బాబాడారు స్వరం, మరి స్వరం కూడా పాట పాటలాగా పాడాలి కదా చదివితేలాగా. అది ప్రాక్టీస్ లో బాగా వస్తుంది, ప్రజెంటేషన్ లో పోతుందండి. పాపం పాట పాట, మరి ఆ స్వరం కూడా గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ మ ప ద మ ప ద ని ద ద ప ప మ మ గ రి. స్వరం కూడా పాట ఫీల్ లోనే రావాలి మరి కదా. అదే సార్, ఇది ప్రాక్టీస్ లో బాగుంటుంది, రికార్డ్ చేసుకోండి అప్పుడు. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాట్సాప్ లోనే ఒకసారి కదండి. అలాగే అలాగే, ప్రాక్టీస్ లో బాగుంటుంది, ప్రెజెంటేషన్ లో పోతుంది. తర్వాత ఇంపార్టెంట్, ప్రాక్టీస్ లో బాగుందని ఎలా చెప్తారు మీరు? మీరు 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 రికార్డ్ చేసుకుని వినండి, ఏమి అక్కడ ఎలా పాడతారేమో డౌట్ నాకు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ లోనే మధ్య మధ్యలో బ్రేక్ లేకుండా వస్తున్నారే. గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ ప ద ని ద ద ప మ మ మ గ రి రి ప ప ప మ మ గ గ గ మ గ రి స ని అది ని ని స రి గ రి ప మ ప గ మ గ రి స. ప్రతి మంచి భావం కై కాకల నిషాదం ఎన్ని వస్తాయి స్వరం, మరి జాగ్రత్తగా పాడాలి. అందుకే మళ్ళీ మళ్ళీ పాడుతున్నాను. గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ మ ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప మ మ గ గ గ మ గ రి స ని ని స రి గ రి ప మ ప అయ్యా. అరే ఎందుకు పాడారంటే మళ్ళీ విని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారండి. సరోజిని పాడమా, ఒక కీర్తన పాడు. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి విని కరెక్ట్ చేసుకోవచ్చు. అయ్యా డాక్టర్ గారు వెల్కమ్ అండి. శ్యామల గారు నమస్తే. ఆశీర్వాదం గారు నావన్నీ అంగీకరించము పాడుతాను. గమ ప ప మ గ రి గమ ప ప ప
రి గ మ గ రి స పా పా సా 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 ని గ ని ప గ ద ప ప ప ప ద ద ప ప మ మ గ మ జార్త ఇంగ తెలిసింది పాడు రాండి వద్దండి మీరు ఇక్కడ రికార్డ్ అవుతున్నారు మరి జాగ్రత్తగా ఉండాలి ఎంత బాగా పాడారు అనిపించుకోవాలి ఇక్కడ మరి పబ్లిక్ లో రోజు 100 మంది చూస్తున్నారు ఇకీ వెల్కమ్ బా ఎంత చక్కగా పాడారు అనిపించుకోవాలి కదా మీరే కదా మీకే ఆ క్రెడిట్ వస్తుంది చక్కగా పాడారండి అంచేత ఏది పాడ కీర్తనలు రాగానే కీర్తనలు పాడిస్తున్నాను కాబట్టి మీరు ఏ కీర్తన పాడాలి పాడి పాడిందే పాడినా పర్వాలేదు ఏ కీర్తన పాడతారో అది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రండి చేసి ఆ కీర్తన పాడండి ఆ ముందే ముందు ఎవరైనా పాడినా పర్వాలేదు ఓకే పాడమ్ మార్గము చూపుము పాడతా మార్గము చూపు అది మళ్ళీ ఇప్పుడే పాడాను నేను పాడి మళ్ళీ చేశాను ఇప్పుడే పాడాను కరెక్ట్ గా ప స గ స గ గ ప ప గ రి స స స ద ప మ ద ప ప స గ స గ గ ప ప గ రి స స స ద ప మ ద ప pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa marga mo chupu mo inti ki నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి వెరీ గుడ్ బాగా ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు ఎన్నిసార్లు అది చెప్పాను సగ 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 ద ప గ రి స స స ద ప మ ద ప మగ ము మగ ము చూ ఇంటికి నా తండ్రి పాటలో ఫీల్ ఉండాలి ఇప్పుడు వెళ్ళే కొలిది నేర్చుకోవాలి మరి మీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి తప్ప ఏది పాడారు అలాగే పాడితే ఎలా అంతేనా ఇప్పుడు ఈ ఫీల్ అంతసార్లు చెప్పాను సగ సగ ద ప ప గ రి గ రి స సా సా ద ప మ ద ప అంశీలు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి ఒక్కొక్క ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క ఫీల్ ఉంటుందమ్మా ఆ ఫీల్ లేకుండా స్వరం కరెక్ట్ గా పాడచ్చు అప్ప చెప్పినట్టు ఉండకూడదు పాట అది నేను చెప్పేది ఆ ఫీల్ రావాలి దాన్ని ఒకసారి ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ వస్తుంది ఇప్పుడు మార్గం అలా పాడి బ్లంట్ గా పాడితే బ్యూటీ ఉండదు కదా నోట్స్ కరెక్ట్ అవ్వచ్చు జెస్సీగా పాడమ్మా ఒక కీర్తన
ಇಲ್ಲ ದೇವುನಿ ಪ್ರೇಮ ಇದಿಗೋ ಸಾಂಗ್ దేవుని ప్రేమ ఇదిగో సాంగ్ ఆచర క్రైస్తవ కీర్తన నుండి 149వ కీర్తన రచన శ్రీ గొల్లపల్లి నతానేలు గారు 5 అక్షరాలు రాగము నటభైరవి 20వ మేళకర్త రాగము జంపే తాళం సారి గరి సా సదని సా స స ప ప సా పా ప గ మ మ మ ప మ గ ga ma pa pa ga ma 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 pa ma ga sa ri sa ni pa ni sa ri ga ri sa ni sa ni pa pa ni sa ri ga ri sa devuni prema idigo jenulara bhavangulam deliyare kevalamu nammu konina పరలోక జీవము మన కబ్బును పరలోక జీవము మన కబ్బును సారి గరి సాసదని సా గ మ మ మ ప మ గా మ ప ప గ మ మ మ ప మ గా సరి సాని సరి గరి సాని సని పాపాని సని సరి గరి సా వెరీ గుడ్ నా అయితే తాళం ఇది జంపి తాళం జంపి తాళం సారి గరి సాసని తాళం మెయింటైన్ చేయాలి ఐదు అక్షరాలు లెక్క పెట్టుకుంటూ సారి మూడు అక్షరాలు కదా సారి గరి సాస ఇలా వేసుకుంటూ ఉండొచ్చమ్మా సారి గరి సాసని సాసని సా ఇప్పుడు ఈవేళ అదే చెప్దాం అనుకున్నాను అక్కడ మనకి సస్టైన్ నోట్ ఉంటుంది కదా ఎన్ని అక్షరాలు ఆపాము ఎన్ని అక్షరాలు ఆపలేదని ఇప్పుడు మనం నేర్పించే దాంట్లో చెప్తాను కరెక్ట్ గా ఆ తాళం ఆ జంపి తాళం ఉన్నప్పుడు 5 అక్షరాలు చెప్పిన లెక్క పెట్టుకో ఉంటా ఉండొచ్చు ఇలా అనుకోవచ్చు సా ఓకే సా 2 అక్షరాలు రి గరి 5 అక్షరాలు సారి గరి ఇది ప్రాక్టీస్ చేయాలి తాళం ఇలా మామూలుగా తాళం ఏమో వేయలేకపోయినా 7 అక్షరాలు 5 అక్షరాలు 6 అక్షరాలు చెప్పినప్పుడు ఇలా లెక్క పెట్టుకోవచ్చు సారి గరి స్లోగా పాడుకోవచ్చు ముందు సారి గరి సాసని ఐదు అక్షరాలు ఉంటాయి ఎప్పుడైతే నేను అట్లా కామ లేదా కాలన్ వేసానో కాలన్ అంటే 2 అక్షరాలు గ్యాప్ అని అర్థం కామ అంటే 1 అక్షరం సారి గరి సాసని సా దగ్గర ఒక కాలన్ వేసాను కామ వేశాను అంటే 2 అక్షరాలు ఒక అక్షరం గ్యాప్ అనమాట సా అది గ్యాప్ సస్టైన్ అవుతుంది నోట్స్ సో తాళం కూడా పాడేటప్పుడు తాళం కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి మెయింటైన్ చేయాలి అందరూ అది అందుకనే అంత క్లియర్ గా 3 అక్షరాలు 4 అక్షరాలు 5 6 7 8 అక్కడ వరకే ఉంటాయి మిగతా అక్కడ అయితే 10 అక్షరాలు అదే త్రిపిటి తాళం 7 అక్షరాలని అట్ట తాళం అంటారు 14 అక్షరాలకు వెళ్తుంది అది అలాగే జంపి తాళం 5 ఉండొచ్చు 10 ఉండొచ్చు అదే 5 లెక్కలో రాసుకోవచ్చు కనుక తాళం కూడా పనిలో పని అట్లాగే నేను 5 అక్షరాలు అన్నప్పుడు కరెక్ట్ గా బార్ అలా 5 6 7 8 లెక్క ప్రకారం ఎందుకు వస్తున్నానంటే మీరు ఆ తాళాన్ని అలాగ అనుకుంటూ చేయాలి అర్థమైందా తాళం లేకపోతే మళ్ళీ దాని బ్యూటీ అయిపోతుంది ఓకే అమృత కీర్తన గ్రహ గీతానికి రా చాలాసేపు ఉన్నా కదా ప్రైజ్ లార్డ్ ఇది పాడు ఇది ఇది పాడు ఇది మన ఇది చెప్పింది
సరి సరి పాగరి సరి 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 పాగరి సరి 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 పాగరి అమృత ఈ ఫ్రీక్వెన్సీలో స్టార్ట్ చేసాం షర్జిమ కనుక సరి సరి పాగరి సరి 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 పని సరి నిని నిసా ఇప్పుడు గీతం స్టార్ట్ చేసిన తర్వాత నేను చివరిలో నేను ఆ షర్జిమం కలుపుతాను అక్కడ ఉన్నావో లేదో చూసుకోవాలి అది ఇప్పుడు ట్రైనింగ్ మీకు అర్థమైందా అంత జాగ్రత్తగా ఉండాలి ఫ్రీక్వెన్సీ విషయంలో సో ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఇస్తున్నాను అది మళ్ళీ నువ్వు గీతం ఫినిష్ చేసినప్పుడు ఆ షర్జిమం పట్టుకుంటా అప్పుడు ఉన్నావో లేదో చెప్తా సరే సరే అర్థమైందా నీకు నేను చెప్పింది సరి ఇవి ఫ్రీక్వెన్సీస్ సరి సరి అది రే సరి 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 నేనే మొదలుపెట్టు వదిలేస్తాను చెప్పర్లో కలుపుతాను పాడు సరి సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని నిసా సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని నిసా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా స రి రి గ మ ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 సా ప్రభువే నా శరణము ఆనా మమే మధుప్రభు ఎంత ఎంత గణత మహిమ అంతకంత ధన్యకరమా ఎంత ఎంత గణత మహిమ అంతకంత ధన్యకరమా అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే బ్రతుకేనా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకేనా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా అనువనువున ఆనంద ందమే అనువనువున ఆనందమే సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సరి సని ప మ గ రి సని సరి హ్మ్
అను ఇప్పుడు నేను అన్ చేసిన నోట్ చెప్పు. చూసావా తేడా వచ్చింది. అది ఇప్పుడు అదనమాట మనం మనం నేర్చుకునేది అది. నీకు సద్యము ఇది ఇచ్చినప్పుడు సా అంటే సి నోట్ సి ఫోర్ ఫ్రీక్వెన్సీ ఇది 270 సరి సరి మగరి సని సరి 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 అది షట్టి మించి వదిలేస్తా. వదిలినప్పుడు మీరు పాట అంతా పాడిన తర్వాత మళ్ళీ సా అక్కడ ఉన్నారు అప్పుడు మీరు సింగర్ కరెక్ట్ సింగర్ అయ్యారు. అర్థమైందా? అది ఇప్పుడు చెప్తాను అంటే ఈ స్టేజ్ అది. గీతాలు పాడేటప్పుడు షడ్జమం ఇచ్చేసి వదిలేస్తాం అంటే ఎంత సాధన చేసి చూడండి ప్రాక్టీస్. అంటే కొంచెం కొద్దిగా ఉంది తేడా, అంటే ఫ్లాట్ అయింది పాడిన తర్వాత. వినడానికి బాగుంటుంది అంటే మనం చాలా బాగా పాడామని అనుకుంటారు కానీ టెక్నికల్ ప్రాబ్లం ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రతి నోట్ ఫ్రీక్వెన్సీ చేరితేనే ఆ పాటకు అందం. అది నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు వినడానికి అంత వినసొంపుగా ఉన్నప్పటికీ ఒక చోట ఎక్కడో ఫ్లాట్ అయిపోయింది నోట్, అది కూడా సరిదిద్దుకోవాలి అంటే ఎంత సాధన చేయాలి ఎవరన్నా అంతే. నేను చాలాసార్లు మీకు సజ్జం ఇచ్చి వదిలేస్తున్నాను, చివరిలో చూసేది ఎక్కడో ఉంటారు మీరు. ఇప్పుడు అదే అని జరుగుతుంది. ఇప్పుడు అని వదులుతున్నాను. మీరు పాడేసరికి మళ్ళీ ఆ సజ్జమంకి మీరు చేరడం. నా పాయింట్ క్యాచ్ చేశారా అమృత? ఓకే, అర్థమైంది కదా. అంటే చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ ఇది కూడా రాకూడదు సంగీతంలో. ఆ ఫ్రీక్వెన్సీకి అంతలాగా సాధన చేస్తేనే చేరకూడదు. నేను ఎందుకు గాయకుడిని కాదంటాను, ఇది కారణం. నేను గాయకుడిని కాదు 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 అంటే మన పాల్ గారు మీరు గాయకులు మహాగాయకులు అంటున్నారు ఆయన. ఎందుకంటే అంటే చేస్తాం, ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది, అది వేరే విషయం. కానీ గాయకులు వచ్చేసరికి అంత పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీకి చేరాలన్నమాట, అంత పక్కాగా. ఆ ఫ్రీక్వెన్సీస్ చెప్పాను కదా, సి అంటే ఇంత, డి అంటే ఇంత, నా ఫ్రీక్వెన్సీస్ అది వేవ్ లెంగ్త్ గా మారుతుంది. మీరు రికార్డ్ చేసినప్పుడు మీ వాయిస్ వేవ్ లెంగ్త్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది, అక్కడ గ్రాఫ్ అలా కనిపిస్తుంటుంది. ఇంత మునుపు ఎనలాగ్ రికార్డింగ్ లో ఇవన్నీ ఉండే చూసుకోండి ఎంత అలా పాడు ఉంటారు. ఎనలాగ్ రికార్డింగ్ లో ఇవన్నీ లే, ఊపిరి కూడా అంటున్నారు పాల్ గారికి ఎక్కువ ఊపిరి వినపడతా ఉంటుంది, కంట్రోల్ చేయలేదు. ఎనలాగ్ రికార్డింగ్ లో ఎవరు కంట్రోల్ చేయలేకపోయేవారు, ఎందుకంటే అంత టెక్నాలజీ రానప్పుడు వాళ్ళు బ్రెత్ ఎక్కడ తీసుకుంటున్నారో తెలిసేది కాదు పాటకి. అంత అంటే ఎక్కడ ఊపిరి తీసుకుంటా అన్న సౌండ్ వచ్చేది కాదు. పాపం కొంతమంది పెద్ద సింగర్స్ కాదు వినిపించిందంటే వాళ్ళకి ఏదో ఆస్మా ఇలా కొన్ని కొన్ని కష్టాలు ఉండబట్టి ఏదో అలా కనబడ వచ్చే వినిపిస్తుంది తప్ప, అనలాగ్ రికార్డింగ్ లో అంత అద్భుతంగా పాడేసేవారు అది బ్రత్ అనేది లేక. ఇప్పుడు ఏంటంటే మాకు డిజిటల్ కనిపిస్తుంటుంది కాబట్టి బ్రష్ పెట్టాలి చెరిపేస్తుంటాం, అది ఆ గ్యాప్ లో అది తుడుస్తాం, తుడిచి కలుపుతూ ఉంటాం. అది అలా కాదు, ఇక్కడ నుండి ప్రాక్టీస్ చేయాలి. పాట పాడేటప్పుడు ఊపిరి ఎక్కడ తీసుకోవాలి అది. ఇప్పుడు అక్కడ తీసుకున్నాం. సింగర్లు అయితే బాగా ఎక్స్పీరియన్స్ అలా ప్రాక్టీస్ చేసే కొలది ఎక్కడ
ఏ పదం తర్వాత తీసుకోవాలి బ్రత్ అన్నది కూడా అవసరం. కనుక శృతి అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యూటీ అప్పుడే వస్తుంది ఆ పాటకి, ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నప్పుడే ఆ పాటకు వస్తుంది ఆ బ్యూటీ. సరి సరి పాటే పా మగరి మగరి సరి 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 నీ సరి రీ స్థానం రీది, నీ స్థానం నీది, పా స్థానం పా, పాపదులు మాబడి, మాపదులు పాపడి జరగిన పని. ఏమంటారండి డాక్టర్ గారు? శృతి ఫ్రీక్వెన్సీ అంత ఇంపార్టెంట్. క్లాస్ పాట అదే అన్నాను కదా ముందే, పాట అంటే ఆట కాదు. మనం అంతే దాని సాధన అది వచ్చే వరకు అనిపిస్తూ ఉంటాం, అదే అప్పుడే బ్యూటీ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ అని పాడామంటే ఆ ఫ్రీక్వెన్సీ లో పాడితేనే తనందం. చాడవసరికి దాద 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 అంటాడు, దాకెళ్ళాడు. అది ఆయన ఆ కంపోజిషన్ లో ఆ నోట్ కరెక్ట్ అవ్వకపోతే శరణం అందమే వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి. అంటే చెప్తున్నాను సాధన విషయం. ఇప్పుడు ఈవేళ శృతి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే రోజు నేను అబ్జర్వ్ చేసేది అదే, మీకు నేను శృతి ఇచ్చి పాడమంటున్నాను, మీరు గమనించట్లేదు. అది అది పాడిన తర్వాత ఆ షడ్జమానికి మీరు చివరిలో చేరాలి, చేరితే అప్పుడు ఆ పర్ఫెక్షన్ వచ్చినట్టు. అర్థమైందండి పాల్ గారు? ఏది పాడినా కనుక ఇప్పుడు అలా వెళ్ళే కొలిది ఒకసారి అలా స్లోగా ఫ్లాట్ అయిపోతుంటాయి వాయిసెస్, అది గమనించుకుని షడ్జమానికి రావాలి. ఇది బాగా మళ్ళీ ఒకసారి అయిన తర్వాత సాని సాధని సాని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సాని సదని సరి సని దని సాని ద ప సా 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 సాని ద ప సరి స రి రి ని సా సా దని ని ప దా దా మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ద ని సా రి రి సాని ద ప మగరి సాది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అదే అది
ఏ ఫ్రీక్వెన్సీస్ షడ్గమనం మీరు స్టార్ట్ చేశారో ఇక్కడికి చేరేసరికి అది ఒక్క నోటే కాదు, ప్రతిదీ రిషభం గాంధారం ప్రతి నోటు స్టార్టింగ్ నీ నీ ఫ్లాట్ అయింది. మళ్ళీ పాడు సా పాడు స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని సా సా ద ని ని ప ద ద పా ప గ మ మ రి గ స రి గ మ ప ద రి స రి రి స ని ద ప మ గ రి స. వండర్ఫుల్ జెసికా పాడు. ఇప్పుడు షడ్జమం ఇచ్చి వదులుతాను. గ గ ప ద ప స స రి స ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స. ఇది షడ్జమం స. మళ్ళీ నువ్వు ఎన్ చేసేసరికి ఇక్కడ ఉండాలి స పాడు. గ గ అక్కడే ఫ్లాట్ అయిపోయావు పైన సా ఆడియో ప్రాబ్లం ఇవాళ, ఇంటర్నెట్ ప్రాబ్లం ఏదో మొత్తానికి అందరికి మిక్కి పారతామండి. సరిగేది మగ పాపగ మరే సా మంచి నడకుంటుంది దీనిలో తాళం అది వెరైటీ అది. సగరి మగ పాపగ మరే సా సగరి మగ సగరి
మగ ప మగ మ రే స మగ మ ప ని స రి గ స త క గ గ రి మ గలి త రి గ రి స రి గ మ అలా ఉంటారు నడక రిధమ్ ప్లేయర్ కదా గెస్ట్ చేయదాన్ని నడక అలా ఉంటుంది పాడుతున్నానండి పాడితే ఎక్కడ వినపడుతుందో వినపడలేదు వినపడలేదా ఇప్పుడు మాట్లాడు పాడు పాడు వినిపిస్తున్నా అంకుల్ సగరి మగ ప మగ మ రి స ప మ పగ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద అక్కడ పోయింది సగరి మగ ప మ ద ప ని ద స ని ద సగరి మగ ప మ ద ప ని ద పనిరి గరి సని ద ప మ గరి స స పనిరి గరి సని ద ప మ గరి స స పనిరి గరి సని ద ప అక్కడ ప మ గరి పనిరి గరి సని ద ప మ గరి స స అంతే పనిరి గరి సని ద ప మ గరి స స స రి గ మ ప మ గ ప మ గరి స రి స వెరీ గుడ్ ఇంకా ఫీల్ తల్లి తర తరి నర సగరి మగ ప మగ మ రి స మగ మ ప ని స రి గ రి స ద క సగరి మగ ప మ ద ప ని ద స రి ద ప ని రి గ రి స రి ద ప మ గ రి స నేను పాడినప్పుడు అలాగా అనుకుంటూ ఉండాలి మీరు అనుకుంటే వస్తుంది ఓకే ఓకే తిరుపతి తాళంలో అది రిధం పంచి ఉండాలన్నమాట దానికి అలాగా బాణాల పుష్ప గారు ఎవరండి ఒకసారి కనిపించి వెళ్ళండి పుష్ప గారు ఎవరు పునీలేష్ గారు పాడండి ఏదన్నా ఏం పాడతారు పుష్ప ఎవరో పరిచయం చేసుకోండి పుష్ప బాణాల పుష్ప పరిచయం చేసుకుని ఒకసారి మైక్ ఆన్ చేయండి వీడియో ఆన్ చేయండి ఒకసారి పరిచయం చేసుకుని మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళిపోండి ఏం ఉలుకు పలుకు లేదు సార్ ఏం పడుతున్నారండి కొర్నేలేస్ గారు నేనే సార్ ఓకే కొర్నేలేస్ గారు ఏం పడుతున్నారు హృదయమే ప్రభు ఆలయం సగరి సగరి మగ పమ సగరి మగ పమ గ మ రి స సగరి మగ పమ గ మ రి స పగ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి సగరి మగ మ ప మగ మ రి స సగరి మగ ప మగ మ రి స పగ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మగ ప మగ ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మగ రి స స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స సగరి మ గ ప మ గ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మ గ ప మ గ ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స
వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చూసారా తేడా వచ్చింది, చూసారా షడ్జమం తేడా వస్తుంది. స్వరం బాగా పాడారు, చక్కగా పాడారు, కానీ సా తేడా వస్తుంది ల్యాండింగ్. సగరి మగ ప మగ మరే సా, ఇది సా. మళ్ళీ సాకు వచ్చినప్పుడు అదే శృతిలో ఉండాలి, ఫ్లాట్ అయిపోయింది. స్వరం అంత కరెక్ట్ గా పడారు. మళ్ళీ పాడండి, ఇది సా. సగరి మగ ప మగ మరే సా, పాడండి. సగరి మగ ప మగ మరే సా, సగరి మగ ప మగ మరే సా, పని సరి గరి సద ప గరి సా, హరి మగ ప మగ మరి సా, హరి మగ ప మగ పని దశ నిద కాదు, సగరి మగ సగరి మగ ప మద పని దశ నిద పని రి గరి స నిద ప మగరి సా, సగరి మ ప మగ ప మగ ప మగరి స ని సా, సగరి మగ ప మ ద ప ని ద స ని ద, సగరి మగ ప మ ద ప ని ద స ని ద, పని రి గరి స ని ద ప మగరి స, అలా ప్రాక్టీస్ షడ్జిమకు రావాలి. ఇప్పుడు అది పట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉండే లెసన్ అది, మీరు ఇచ్చిన శృతులు మళ్ళీ చివరి ల్యాండింగ్ నోట్ మళ్ళీ సా దాంతో అండవాలి. నేను ఇచ్చిన శృతి దగ్గర దీర్ఘం లేదు కదా, అక్కడ సా అని ఎక్కువ దీర్ఘం గ్యాప్ లేదండి. అక్కడ మీరు గ్యాప్ తీసుకుంటున్నారు. సగరి ప సగరి మగ ప మగ మరి సగ మ పని, వెంటనే కంటిన్యూషన్ అంతా, ఎక్కడ ఎక్కడ మీకు గ్యాప్ లేదు. అప్పుడే కరెక్ట్ గా తాళంలో ఉంటుంది అది లెక్క ప్రకారం. ఓకే సార్. సగరి మగ ప మగ మరి స మగ మ పని సరి గరి సద, సగరి మగ ప మద పని ద స ని పని రి గరి స ని ద ప మరి స, అంటే కంటిన్యూస్ వచ్చేలా అలా. ఆ సార్ మళ్ళీ వాడతాను. సగరి మగ ప మగ మరి సని సరి గరి సద ప గరి సరి మగ ప మద పని ద సని ద పని సరి సని ద ప మగరి సరి గ మ ప మగ ప మగరి సని సరి గుడ్ అది సంగీత సార్. ఓకే. హృదయ ప్రభువాలయం తలకులే ప్రభు కంకితము ప్రభు క్రీస్తు నాదము, ప్రభు క్రీస్తు నాదము ప్రభుత్మూ ఆదరించే సువేదము ప్రాక్టీస్ చేయండి.
జగతి ప్రభు ఆశ్రయం జనము యుగ యుగములకు కరుణ కాలము పరము చేచెడు మోక్ష భాగ్యము పరమున ప్రభు కొంచెం మిస్టేక్ సాధన చేయడమే కాకుండా షర్జ్ ఫ్లాట్ అవ్వకూడదు షార్ప్ అవ్వకూడదు అది ఇప్పుడు టెక్నికాలిటీస్ వస్తున్నాం గీతాలు అప్పుడే ఇది 7 or 8 కీర్త గీతంకి వచ్చాం కాబట్టి ఎక్కడ రీ అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ చేరాలి చేరినప్పుడే ఆ సాంగ్ ఆ బ్యూటీ వస్తుంది లేకపోతే రాదు ఎంత పడినా రాదు ఆ బ్యూటీ రాదు ఆ స్వరస్థానాలు కరెక్ట్ గా చేరకపోతే అది పాల్ గారు అసలు ఈవేళ ఒక కీర్తనం పాడదాం వేద్దాం అనుకున్నాను రేపే ఈవేళ చాలా మరి లేట్ గా వస్తారు అందరూ మనం 8:30 చేరగలిగితే 9:30 కదా 9:30 అలా ఫినిష్ చేసుకోవచ్చు మనం చక్కగా ట్రై చేయండి మరి రావడానికి ఎందుకంటే 8:30 నుండి మేము అలా వెయిట్ చేస్తున్నాం మేము మీ గాయకుల కోసం సాంగ్ బాగా నేర్చుకోవాలి పాల్గారు పాడండి హ్యాంగ్ అయ్యిందా సార్ సార్ వినిపిస్తుంది కదా సార్ అదే అదే పాడదు ఉంది దీవెనలన్ సార్ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేరిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి ఆయన సన్నిధి చేర్చిన వేళ పాడండి మళ్ళీ అది అలా పాడండి ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను
చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే జేయము చేసి సంగీతమునే జేయము చేసి ఆ జేయములో ధ్యానము చూపి ఆ జేయములో ధ్యానము చూపి తన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ స్వరములతోనే గానము చేసే స్వరములతోనే గానము చేసే స్వరములనే శృతి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచేనను పిలిచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వండర్ఫుల్. స్వరం పాడతాను, కొంచెం ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ అలా ఎవరంటే దానికి కూడా నోట్స్ ఉంది. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. ఏమని చూసారా, ఏమని మూడోది అది మనిషి. ఏమని అంటే అది నోట్స్ లో అనాలి మళ్ళీ ఒకవేళ మీరు అలా ఫినిషింగ్ ఇవ్వాలనుకుంటే అలా అక్కర్లేదండి. ఏమని చెప్పను నా జీవితం అలా చాలు. ఏమని అని అర్థ అవద్దులండి, అది ఊరికి ఆ రోజు నేను అలా పాడాను. మీరు ఇలా పాడండి, చాలు, వెరీ గుడ్ బాబాడు. అది సంగతి స్వరం పాడలేదు, స్వరం ఆ స్లో, ఆ స్లోలో వేళ ఆ ఫ్లోలో అలా పాడైంది అండి, ఏదో అది వచ్చింది అలాగా. కానీ మామూలు పాటగా ఇచ్చాలు. ఏమని అలా పాడేదా అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషనల్ సిచ్యువేషన్ లో కొన్ని పాడేస్తూ ఉంటాం అలాగా కదా. ఆ సిచ్యువేషన్ అలాంటిది ఆ రోజు, కనుక అలాగా ఆ ఫ్లోలో రకరకాలుగా వస్తుంటా. కానీ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి మనం, అలా ఫిక్స్ చేసుకుని పాడుకోవాలి. ఏమంటారు డాక్టర్ గారు? వండర్ఫుల్ అండి, చాలా బాగా పాడారు పాల్ గారు.
షడ్జమం చేరట్లేదు, అది చూసుకోవాలి మనం చివరిలో యేసు. అందుకే గాయకులంతా తమ్ముడు ఇది పెట్టుకుంటారు, శృతి బాక్స్ పెట్టుకుంటారు ఒకటేదో అలాగే షడ్జం సాండి అలా వెళ్తూ ఉంటుంది పాడుకునేటప్పుడు. ఈ పాట నాకు పంపిస్తారా? నేను పాడి మీకు పెడతాను సార్, పంపిస్తాను. మామూలుగా పాడి పంపిస్తాను, తర్వాత రికార్డ్ చేస్తాం బాగా. అలాగే మామూలుగా పాడి మీకు పంపుతాను. ఈ పాట ఇంత ముందు పాట కూడాను తప్పకుండా, అది కూడా. థ్యాంక్ యూ. Sare sare pa sare ni 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 sa Yanta Yanta mahima. Adhe ivanni aa feel lo untai, aa feel anta vachindo anta beauty teesukuravagalutha. Hey sir, Biliya garu, Raghunandan rao garu, Aashirvadam garu, Prakash garu, andaru పెద్దలు అందరు ఉన్నారు. సరే మరి శాలేం గారు సార్ చెప్పండి. టైం అయింది మరి, కాస్త ఎర్లీగా రావడం ట్రై చేయండి అందరూ, ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా. మేము 8:30 నుండి అలా కూర్చుని వెయిటింగ్ గురించి. నేను మహర్షి గారు పాల్ గారు కబుర్లు ఆడుకోవడం ఇద్దరు ఉన్నాం అలాగా కొంతసేపు, మరి లేట్ అవుతుంది అందుకని త్వరగా ట్రై చేసి త్వరగా వెళ్తే త్వరగా మనం ముగించుకోవచ్చు. చేస్తే నాకు కొంత టైం మిగులుతుందండి. ఆయన తర్వాత చాలా వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది పని, అందరికి పెట్టండి. టైం మెయింటైన్ చేయకపోతే మార్చి లేడు ఇక్కడ అంతే క్లోజ్ చేస్తాం. అప్పుడు నాకు మహర్షి గారికి టైం వేస్ట్ అవ్వదు. అంటే ఈ టైం మీ అరగంట మేము వర్క్ చేసుకుని కరెక్ట్ 11:30 కదా చాలా, కనుక 8:30, 8:30, 8:40 అలా పర్వాలేదు. కానీ 9:30 కి అలా జాయిన్ అవడం అన్నది కొద్దిగా అవ్వదు చూడండి. అది టైం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే 10:30 లోపు మనం ఫినిష్ చేసుకోవాలి. ఒక గంట గంటన్నర మన పాడు, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి నాకు కూడా. టు బి ఫ్రాంక్, పిహెచ్డి వర్క్స్ అవి ఇవి ఉన్నాయి, చాలా చేసుకోవాల్సినవి ఉన్నాయి కూడా, కనుక ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరు అందరూ రాగలిగితే మనం 10:00 క్లోజ్ చేసి సిన్సియర్ గా నేర్చుకునేవాళ్ళు సంగతి. మళ్ళీ అలా కొంత పాట వింటూ మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా, అది వేరే విషయం. కానీ సిన్సియర్ గా గాత్రం మీద సాధన మీద పెట్టిన వాళ్ళు మాత్రం తప్పకుండా టైం మెయింటైన్ చేయాలి. 8:30 రండి దయచేసి, వెళ్దాం మరి. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు, అందరు ఆశీర్వాదం గారు, సద్గురు గారు, పెద్దలందరికి, తిమోతి గారు, ప్రకాష్ గారు, కొర్నేలియస్ గారు. చేయండి సార్, డాక్టర్ గారు ప్రార్థన చేయండి. డాక్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడు మా తండ్రి, మా దేవాన్ని పరిశుద్ధ దివ్యనామన స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ప్రభావం ఆధిపత్యము అధికారం యుగ యుగముని చెల్లును గాక. ప్రభా ఇప్పటి వరకు ప్రభా మరి డాక్టర్ మన మహర్షి గారి ప్రభా సంగీత క్లాసులు నడిపించారు, చాలా సంతోషం నాయన. చక్కటి సంగీతాన్ని ప్రభా మీరు వారికి దయచేసిన గొంతుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత చక్కటి గొంతు దయచేశారు, అది నీ కృప నీ కాపుదల్ని భద్రత. ప్రభా పిల్లలకు కూడా ఎంతో ఓపికతో ప్రభా నేర్పుతున్న లెసన్స్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము ప్రభు మంచి పాటలు కూడా ఎంజాయ్ చేస్తున్నాం, వ్యవసాయానికి స్తోత్రాలు. చాలా మయ్య గారి మరి వారి ఆధ్వర్యంలో ఇక ఇదంతా జరిపిస్తున్నా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. మహర్షి గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఆయన చేసిన పరిచయాన్ని ఆశీర్వదించండి. ఆయనకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలన్నింటినీ మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం, కృపతో కరికరించమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే శాలం భాస్కర్ అయ్యే అయ్యగారి ప్రభా ఈ సంస్థను కూడా ఆశీర్వదించమని, చేరువు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని, మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వించమని ఈ మనోళ్ళని ఏసై పుణ్యనామో అని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానాలు. ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడండి, ముఖ్యంగా మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి. పద్దెల్ల చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ సార్. శాలిమ్ గారు రేపు పర్సనల్ మెసేజ్ పెట్టాలి అందరికి. మీరు 8:30 మనం కలవాలి. తప్పకుండా అండి. అంటే అంటే గంట సేపు మనం అందరి కోసం వెయిట్ చేసినప్పుడు ఓపిక పోతుందండి, ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ ఇది పోతుంది అన్నమాట, ఉద్యమం పోతుంది అన్నమాట, ఉద్యమం చల్లారిపోతుంది. అలాగా ఎవరు ఎవరు అలాగా పేర్లు చూసుకుంటూ కూర్చోవడం అవదు. మీరు చెప్పేసేయండి అందరికి. మహర్షి గారు క్లియర్ గా చెప్పారు కాబట్టి అంతకంటే గట్టిగా చెప్పడం లేదు. అదే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయండి. నేను ఏమి సరదాగా కూర్చుని ఖాళీగా ఉండి చేయడం లేదు ఈ పని. దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా నేను తీసుకుని చాలా దీక్షతో చెప్తున్నాను నేను. తర్వాత మిగతా కూడా అదృష్టవంతులు అవుతారు అంతే. అంటే మీరు 8:30 వస్తే మహర్షి గారిని నన్ను 8:30 నుండి 9:15-9:30 వరకు మేము వెయిట్ చేయడం అన్నది బాగాలేదు. అదేంటంటే అది మమ్మల్ని అవమానపరిచేట్టుగా ఫీల్ అవుతున్నాం మేము. అంతే తప్పదండి, అది అలాగా మమ్మల్ని గౌరవించి దేవుడు పర్సనల్ గా మెసేజ్ పెట్టి. అవునండి, అంతే కదండి. ఓకే సార్, గుడ్ నైట్, బాయ్.